ముందుగా సీవీఆర్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి ఆరోగ్య ఫలితం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేడు ఉగాది పండుగ అన్న సంగతి తెలిసిందే. తెలుగువారికి ఉగాదితోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అందుకే ఈ పండుగను ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఉగాది అంటే అందరికీ మొదట గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. మధురం ఈ పచ్చడిలో తీపిని ఇస్తుంది బెల్లం. ఇది ఆనందానికి సంకేతం, మానసిక ఉల్లాసానికి అతి ముఖ్యమైన రుచి తీపి. అంతేకాదు, శరీరానికి పిండి పదార్థాలను అందిస్తుంది బెల్లం. వాతం పెరగనివ్వకుండా అదుపులో ఉంచుతుంది, కొత్త కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది. అలాగే ఉగాది పచ్చడిని తినడం వల్ల శరీరంలో మలినాలన్నీ తొలగిపోయి రక్తం శుద్ధి అవుతుంది. కడుపులో నురుపురుగులు ఉన్నా చచ్చిపోతాయి. వెయిట్ లాస్కు కూడా ఉగాది పచ్చడి అద్భుతంగా సహాయపడుతుంది. అయితే కొంతమంది తీపి తింటే బరువు పెరుగుతామంటూ పక్కన పెడుతున్నారు. ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం, కనుక తీపిని పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగను, చేదు, మొత్తం 6 రుచుల కలయికతో ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. జీవితం కూడా ఉగాది పచ్చడి మాదిరిగానే అన్నింటి కలబోతగా ఉంటుంది. మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఈ పచ్చడి సూచిస్తుంది. ఆరోగ్యపరంగానూ ఉగాది పచ్చడి ఊహించని లాభాలను చేకూరుస్తుంది. ఆమ్లం, పులుపు. ఉగాది పచ్చడిలో ఈ రుచి కోసం కొత్త చింతపండును ఉపయోగిస్తారు. ఈ రుచి విసుగుకి సంకేతం. పులుపు జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులను సూచిస్తుంది. చింతపండు కఫవాతాల్ని పోగొడుతుంది. అంతేకాదు, పులుపు ఆహారం జీర్ణం కావడానికి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ రుచి ఆహారంలో చేర్చుకోకపోతే జీర్ణశక్తి దెబ్బతింటుంది. అయితే పులుపుని ఎక్కువ మోతాదులో తీసుకోరాదు. శరీరంలో ఇన్ఫ్లమేషన్ లేకుండా చేస్తుంది. అజీర్తి సమస్యను తగ్గించడంతో పాటు కొవ్వు స్థాయిలను నియంత్రిస్తుంది. ఉగాది పచ్చడికి ఆయుర్వేద శాస్త్రాలలో నింబకుస్మ భక్షణం, అశోక కలికా ప్రాసనం అనే పేర్లతో వ్యవహరించేవారు. ఋతు మార్పుల కారణంగా వచ్చే వాత, కప్ప, పిత్త దోషాలను హరించే ఓ ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ప్రారంభమైంది. ఉగాది పచ్చడిని శాస్త్రీయుతంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేప పువ్వు, చింతపండు, బెల్లం, మిరపకాయలు, మామిడికాయలు ఉపయోగించేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామనవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది పచ్చడికి చింతపండుతో పులుపు రుచి వస్తుంది. మినరల్స్ను శరీరం సులభంగా గ్రహించేందుకు చింతపండు ఉపయోగపడుతుంది. కారం, ఉగాది పచ్చడిలో మూడో రుచి ఘాటు అంటే కారం. ఈ రుచి సహనం కోల్పోయేటు చేసే పరిస్థితులకు సంకేతంగా నిలుస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే శరీరంలో వేడిని పుట్టిస్తుంది కారం. జీర్ణశక్తిని పెంచుతుంది. కారం శరీరంలోకి క్రిముల్ని నాశనం చేస్తుంది. అయితే ఈ కారాన్ని కూడా తక్కువగానే తీసుకోవాలి, లేదంటే కడుపులో మంట, పిత్త సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. స్కిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా చూడడంతో పాటు జీర్ణశక్తిని పెంచడానికి, బరువు తగ్గడానికి కారం సహాయపడుతుంది. ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారంలో ఉండే ఓ ఔషధ గుణాన్ని, వృక్ష సంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాదు, హిందూ పండుగలకు ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని విశదీకరిస్తుంది. ఇమ్యూనిటీ పెంచడంలో కారం చక్కగా పనిచేస్తుంది. కారంలో ఉండే క్యాప్సైసిన్ అనే పదార్థం నొప్పి నివారణిగా పనిచేస్తుంది. ఉగాది పచ్చడిలో మరో ముఖ్యమైన రుచి లవణం, ఉప్పు. ఇది భయానికి, జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. శరీరానికి కావలసిన ఖనిజ లవణాలను ఉప్పు అందిస్తుంది. ఆకలి, జీర్ణశక్తిని పెంచుతుంది. అయితే ఉప్పును శరీరానికి తక్కువ పరిమాణంలో అందించాలి. అధిక మొత్తంలో ఉప్పును తీసుకుంటే మూత్రపిండాలకు హాని కలుగుతుంది. కీళ్లవాతం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్తో పాటు నీరసాన్ని తగ్గిస్తుంది. పరగడుపున ఉగాది పచ్చడిని తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది, ఫలితంగా బరువు తగ్గుతారు. అంతేకాదు, ఉగాది పచ్చడిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది. వివిధ రకాల వైరస్లు, ఇన్ఫెక్షన్లు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. వేసవిలో డీహైడ్రేషన్ నుంచి కాపాడడంలో ఉప్పులోని సోడియం సహాయపడుతుంది.
చేదు. ఉగాది పచ్చడి ఆరు రుచుల్లో అతి ముఖ్యమైనది చేదు. ఈ పచ్చడిలో ఈ రుచిని వేప పువ్వు ఇస్తుంది. అంతేకాదు, ఈ ఉగాది పచ్చడికి వేప పువ్వే ప్రధానం. చేదు జీవితంలో కలిగే బాధలకు దుఃఖానికి సంకేతం. పచ్చడిలో చేదు రుచి కోసం వేప పువ్వును ఉపయోగిస్తారు. ఈ వేప పువ్వు శరీర ఆరోగ్యానికి కూడా పలు విధాలుగా మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి చర్మ వ్యాధులను నిరోధించడానికి వేప సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి కూడా ఇది చక్కటి మందులా పనిచేస్తుంది. కేవలం వేప పువ్వులోనే కాదు, వేపాకులు, వేప పండ్లు, వేప జిగురు, వేప కళ్ళు వీటన్నింటిలోనూ ఔషధ గుణాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం వేప పువ్వు బుద్ధుడికి సంబంధించినది. ఇందులో వ్యాధి నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఋతు మార్పుల వల్ల పిల్లల్లో వచ్చే ఆటలమ్మ అమ్మవారు కలరా మలేరియా రాకుండా కాపాడుతుంది. ఇది యాంటీవైరస్గా కూడా పనిచేస్తుంది. వేప పువ్వు ద్వారా ఉగాది పచ్చడికి చేదు రుచి వస్తుంది. వగరు. ఉగాది పచ్చడిలో ఈ రుచి పచ్చి మామిడికాయల ద్వారా వస్తుంది. మామిడి కాలానికే ఉగాదే మొదలు. ఈ రుచి ఆశ్చర్యానికి సంకేతం. ఈ రుచి శరీరం దృఢంగా ఉండడానికి అవసరం. గాయాలు మాని మంట తగ్గడానికి ఈ వగరు రుచి ఉన్న పదార్థాలు తోడ్పడతాయి. అయితే అతిగా తీసుకుంటే వాతవ్యాధులు, పేగుల్లో సమస్యలు వస్తాయి, పలు మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకనే వగరు కూడా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. చూశారు కదండి, ఉగాది పచ్చడిలో వాడే రుచులు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో. ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలను అందించే ఉగాది పచ్చడిని అస్సలు మిస్ అవ్వద్దు. ఉగాది పండుగ నాడే కాదు, అప్పుడప్పుడు కూడా ఈ పచ్చడిని తయారు చేసుకుని తీసుకోవచ్చు.